నా పేరు దీప, నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను బ్యాంక్లో. నాకు ఫ్రైడే ఒక రకంగా టైర్డ్గా అనిపించింది, కొంచెం దగ్గు ఉన్నట్టుగా ఉండింది. నాకు ఒక డౌట్, మా ఆఫీస్లో కానీ చాలామందికి ఉంది కాబట్టి కరోనా, నేనే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను, చూస్తే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రాగానే ఆ రోజున అయితే నాకు 102 ఫీవర్ వెళ్ళింది, పల్స్ ఆక్సిమీటర్ చూస్తే 68-70 అట్లాంటి రేంజ్లో ఉంది. ఏదో నేను అలోపతి మెడిసిన్స్ అక్కడ ఉన్న డాక్టర్స్ నాకు మెడిసిన్స్ ఇచ్చారు, అంటే చూడలేదు, విడిగా చూడకుండా ఫోన్లోనే వాళ్ళు చెప్పేశారు. నేను కూడా వాడాను మెడిసిన్స్, కానీ నేను డే బై డే చూస్తే సాటర్డే కన్నా నాకు చాలా టైర్డ్గా అనిపించింది. సండే మార్నింగ్ ఏదో ఇంప్రూవ్మెంట్ ఏం అనిపించలే అలోపతి వల్ల. తర్వాత నా మామయ్య నాకు తెలిసిన వాళ్ళు నాకు వాట్సాప్లో ఇట్లా ఒక ఆయుర్వేద సిద్ధ క్లినిక్ ఒకటి, నేనేం ఆయుష్మాన్ అని అది సిద్ధ క్లినిక్ అన్నారు. నేను యాక్చువల్గా అది ఫార్వర్డ్ మెసేజ్ అట్లా వస్తూ ఉంటుందని నేను ఇగ్నోర్ చేశాను. తర్వాత నేను ఫోన్ చేసి అడిగాను, తెలిసిన వాళ్ళని అడిగాను, నిజంగా ఉందా ఇట్లాంటి ఒకటి, నాకు హాస్పిటల్, నేను ఒంటరిగా సింగిల్ పర్సన్ని, నాకు ట్రీట్మెంట్ కావాలి, అక్కడ ఉంటుందా అంటే చూస్తే నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ డాక్టర్ గారు, బెడ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, ఏ సిచ్యువేషన్ అయినా పర్వాలేదు, మీరు తీసుకురండి అంటే నేను నైట్ నేను సండే నైట్తో బయలుదేరి వస్తే యాక్చువల్గా నేను కండిషన్ క్రిటికల్గా ఉండింది, నాకే అది విషయం తెలియట్లేదు యాక్చువల్గా సరే చెప్పి నేను వచ్చేసాను. ఆ రోజు నైటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 2 డేస్ ఇంటెన్సివ్గా ఉంది ట్రీట్మెంట్. అది ఏంటంటే కొద్ది కొద్దిగా నాకే అనిపిస్తుంది, అంటే ఏ ఒక్క కెమికల్స్ లేకుండా న్యాచురల్ సిద్ధ, ఏం కెమికల్స్ కాకుండా న్యాచురల్ మెడిసిన్స్లోనే ప్లస్ ఈ స్టీమింగ్ ఎఫ్ఐఆర్ ట్రీట్మెంట్ అట్లాంటి దాంట్లో నాకు 2 డేస్ అట్లా 2 డేస్ నాకు కొంచెం డిఫరెన్స్ తెలిసేది. ప్లస్ వీళ్ళు ఇచ్చే మెడిసిన్స్కి బాగా నిద్ర వస్తుంది, టైర్డ్నెస్ లేదు, ఉన్న హెడ్ఏక్ కూడా పోయింది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకు హాస్పిటల్ లాగా అనిపించదు, ఒక మన ఇల్లు లాగా బాగుంటుంది అట్మాస్ఫియర్. మనం ఎట్లా చూస్తారంటే పేషెంట్ లాగా చూడకుండా చాలా మంచిగా చూసుకున్నారు స్టాఫ్ కూడా అందరితో మనం. ప్లస్ ట్రీట్మెంట్ కూడా మనం బాగా జరిగింది. ఇప్పుడు 5 డేస్ ఆగాక మేము తర్వాత టెస్ట్ చేస్తే దాంట్లో నెగటివ్ వచ్చేసింది. అంటే మనకు రోజుకి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఏ మెడిసిన్స్ వాడుతున్నాం, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి మనకి డే టు డే ఇంప్రూవ్మెంట్ ఉంది. మా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయినారు, ఏంటి ఇంత తక్కువ కాస్ట్ కూడా ఎవరైనా ఇస్తున్నారా, నిజంగాను అంటున్నావా, లేదు లేకపోతే ఏదైనా లేదు. నేను ఇక్కడ నేనే వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను, నా ఎంత క్రిటికల్ కండిషన్లో వచ్చి ఇట్లా బాగుపడ్డానంటే అది పెద్ద విషయం. ఎందుకంటే నేను మరి ఆ సిచ్యువేషన్లో ఏంటంటే అలాంటి పల్స్ ఉన్న చోట డైరెక్ట్ వాళ్ళు ఐసీయూ కానీ వెంటిలేటర్లు తీసుకెళ్తారంట అని దాని నుంచి నేను ఇప్పుడు తెప్పించుకుని నాకు నెగటివ్ వచ్చిందంటే ఆయుష్మానే కారణం. నేను చాలా డాక్టర్ సార్కి, వాళ్ళు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.